సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. గజ్వేల్లో టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యమని, ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టి టీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుతున్నారని బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, గజ్వేల్లో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని కూల్చేసి ఇంతవరకు కొత్త ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి పైసను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయితోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 8 సంవత్సరాల కాలం నడుస్తా ఉంది. ఈ 8 సంవత్సరాలలో గజ్వేల్ నియోజక ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ ఉన్న హామీ ఏవైతే ఇచ్చిండో, రింగ్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా వరుస 2 వరుసల రోడ్లు, ఇదే ఇందిరా పార్క్ నుంచి కోటమైసమ్మ రోడ్డు, అదేవిధంగా ఇట్లా అనేక హామీలు ఏవైతే గజ్వేల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఇచ్చారో, 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మీరు ఎందుకు ఇంకా పూర్తి చేయడం లేదని చెప్పి మేము బీజేపీ పక్షాన అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు నీ గజ్వేల్లోనే నువ్వు ఈ పనులని పూర్తి చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ చేసి నేను భారతదేశంలో ఏదో ఉద్ధరిస్తానని నువ్వు ఇలా నిన్న ఏదైతే బీఆర్ఎస్గా ప్రకటించావు, ఏం చేశావు నువ్వు గజ్వేల్లో? గజ్వేల్లో నిరుద్యోగ యువతకు ఒక్క పరిశ్రమ కార్యదారి తీసుకురాకుండా ఈరోజు ఇదే వల్లన సాగర్ నుంచి సుమారు 10కి పైగా గ్రామాలను తెచ్చి ఇక్కడ యువతను నువ్వు ఈరోజు ఒక దిక్కులేని స్థితిలో ఉంచావు కేసీఆర్. ఇలా ఒక పరిశ్రమ కారిడార్ని ఎందుకు నువ్వు గజ్వేల్కి తీసుకురాలేదు? అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లని ఊపుదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు, 5000 ఇండ్లు, 4000 ఇండ్లు అని గజ్వేల్లో ప్రకటించిపోయినావు ముఖ్యమంత్రి కాగానే. ఇలా గజ్వేల్ పట్టణ వాసులకు నువ్వు ఒక్క ఇళ్ళన్నా ఇచ్చినావా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మల్లన్న సాగర్ ఏదైతే గ్రామాల నుంచి వచ్చిరో వాళ్ళకే నువ్వు పూర్తిగా ఇల్లు ఇవ్వలేదు. ఈ గజ్వేల్ పట్టణ వాసులకు ఇల్లు ఏ విధంగా ఇస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? ఇలా రింగ్ రోడ్డు ఎందుకు ఆగుతా ఉంది? బస్టాండ్ ఇదే సిద్దిపేటలో హరీష్ రావు గారి బస్టాండు కేవలం 3 నెలల్లో మాత్రమే పూర్తయింది, కానీ గజ్వేల్లో 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇక్కడ పూర్తి కావడం లేదు. అదే హరీష్ రావు గారు ఇదే గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని చెప్పి మేము ఈ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇదే హరీష్ రావు గారు ఈరోజు గజ్వేల్ పనులను ఆపుతా ఉన్నాడు అధికారులతోని అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే